కేంద్రం రైతు వ్యతిరేక విధానాన్ని మార్చుకోవాలి అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో మరియు మోమిన్పేట్ మండల కేంద్రంలో నల్ల చొక్కాలు నల్ల మాస్కులు ధరించి స్వయంగా పాడే మోస్తూ డప్పు కొడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరు సరైనది కాదని అందుకు నిరసనగా వికారాబాద్ నియోజకవర్గంలో జరిగిన ధర్నాలలో పాల్గొన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వరి దిగుబడి కూడా పెరిగిందని, అయితే కేంద్రం తీరు వల్ల ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అష్టకష్టాలు పడే పరిస్థితి వచ్చిందని, యాసంగిలో ధాన్యమంతా కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు కొనడం ఆపొద్దని, రైతుల ఉసురు తీయొద్దని, రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని, ఎట్టి పరిస్థితులలో వడ్లు కొని తీరాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీ డబ్ల్యూఐడిసి చైర్మన్ నాగేందర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా రైతు బాంధవుడు. ఎందుకు అంటే వెంకటకి తెలంగాణలో ఒక పాట పాడుకుంటున్నారు రైతులు, తలాకునే గోదావరి నీ చేను నీ చెలుక ఎడారి. అంటే పక్క నుంచే గోదావరి నీళ్లు పోతా ఉంటాయి, కానీ పంటలు పండించుకోనికి మాత్రం నీళ్లు ఉండవు. ఎందుకు అంటే ఆ వస్తులేవు మనకి నీళ్లు. అట్లాంటి రైతుల ఇంట్లో సిరులు పండిస్తున్నారు ఈరోజు. ఎందుకు ఎట్లా పండుతున్నాయంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన విధానాల వల్ల. ఏం చేసిందంటే కేసీఆర్ గారు రైతులు పంటలు పండిస్తున్నారు, పంటలు పండించాలంటే వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఏమైతే రైతులు సరిగ్గా పంటలు పండించుకోవడానికి సరిగ్గా ఉంటుంది వాళ్ళకు అనేది ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా ఆలోచించి, ఇందాక అన్నగారు చెప్పినట్టు విజయన్న గారు చెప్పినట్టు ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రు. ఉచిత విద్యుత్ ఎందుకు అంటే మన తెలంగాణలో బోర్ వ్యవసాయం చేస్తారు రైతులందరూ, బోర్ మీద ఆధారపడి ఉన్నారు. పంటలు పండాలి అంటే బోర్ వేయాలి, బోర్ వేయాలంటే కరెంటు కావాలి, కరెంటు దినమంతా కరెంటు కాలుస్తుంది, కాలుతుంది అంటే మళ్ళీ దానికి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి కదా, అందుకే ఉచిత విద్యుత్ పెట్టింది. ఇంకా పంట బీమా, రైతు బంధు, సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నారు, సబ్సిడీ ఎరువులు ఇస్తున్నారు. అన్నిటికీ మించి ఇంకా రైతు అధికారులు వ్యవసాయ అధికారులతోని పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతు దగ్గర పోయి ఏ పంట వేయాలి, ఏ కాలంలో ఏంటి ఏది అనేది మంచి వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు. ఇంత మంచిగా పథకాలు పెడతా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒక్క ఎకరాల ఒక రైతు వరి పండిస్తే 24,000 సబ్సిడీ వస్తుందండి, కరెంటు కానీ అన్నీ కలుపుకుంటే 24,000 సబ్సిడీ. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి పథకం అనేది లేనే లేదు, అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 2020-21లో చూస్తే 1,00,000 ఎకరాల పై చిలుకులో వరి పండించిండు మన రైతులు. 6,000 కొనుగోలు కేంద్రాలు ఉంటే మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుంటే 6,300 కొనుగోలు కేంద్రాలు పెంచిండు. అంటే ఇవన్నీ ఎందుకు, అన్నదాతకి సపోర్ట్ చేయాలి, అన్నదాత బాగుంటేనే మంచిగా అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పంజాబ్లో 97% వరి కొంటున్నారు ఎవరో కేంద్ర ప్రభుత్వం. మన రైతుల దగ్గర వరి కొనమంటే మాత్రం అన్నీ చిక్కుళ్ళు పెడుతున్నారు, ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు. ఢిల్లీలో ఒక మాట చెప్తారు, గల్లీకి వచ్చేసరికి ఒక మాట చెప్తారు. పంజాబ్లోనేమో 97% వరి కొంటారంట, మన తెలంగాణ రైతుల
రైతులు కాదా అంటే మా రైతన్న కష్టం కనిపిస్తలేదా కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి? అంటే ఓన్లీ 97% పంజాబ్ లోనే కొంటారా? మరి మేమందరం ఎడికి పోవాలి, మా రైతులు ఎడికి పోవాలి, వాళ్ళు పండించిన ధాన్యం ఎక్కడికి పోవాలి? అంటే అన్నదాత అనేది ఎంత కష్టమో ఇంకా పంజాబ్ లో చూడండి. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే పంజాబ్ లో రైతులు పంటలు పండిస్తున్నారు. మన దగ్గర మన రాష్ట్రంలో రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందట్లేదు. ఓన్లీ మన ముఖ్యమంత్రి గారు భుజాల మీద వేసుకొని చేపిస్తూ ఉన్నారు. అన్ని అవి కొనడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే ఏంటండి ఇది నాకు అర్థమైతే లేదు. మొన్ననే ఇప్పుడు మన దేశంలో మొత్తంలో నేను ఇందాక చెప్పిన కదా 1,00,000 ఎకరాల వరి పండింది. మొన్న ఎఫ్సిఐ చైర్మన్ ప్రసాద్ గారు చెప్పిండ్రు ఏంటంటే దేశానికి అన్నపూర్ణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది తెలంగాణనే అని. అంటే ఇంత ఘనత సాధించుట కూడా మన రైతులకి అండదండ లేకపోతే ఎట్లండి? యుఎన్ఓ లెక్కల ప్రకారం చూస్తే ఆకలి సమస్య అండి. ఆకలి సమస్య ఎంత ఉందంటే 20 కోట్ల మంది ప్రజలు అర్ధాకలితో ఉంటున్నారు. మళ్ళా గోడౌన్ల మస్తు ధాన్యం అనేది మూలుగుతూ ఉంది. ఆహార భద్రత సేకరణ ఎక్కడుందండి? అసలు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి, మా రైతులకి స్పష్టమైన హామీ ఇవ్వండి, మా రైతుల ధాన్యాన్ని కొనండి. ఇంత మా రైతుల కోసం ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమకారుడిగా బయటకు వచ్చి చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మేమందరం ప్రతి ఒక్క కార్యకర్త, తెలంగాణ కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త, ప్రతి తెలంగాణ బిడ్డ మా కేసీఆర్ గారు వెనుక ఉంటాము. అండదండగా రైతన్నకు అండదండగా నిలుస్తాం. జై కేసీఆర్, జై తెలంగాణ. వ్యాప్తంగా రైతుల నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి 5 రాష్ట్రాల వరి ధాన్యాన్ని కొంటున్నారు కేంద్ర ప్రభుత్వం. మరి తెలంగాణలోనే మరి రైతులను విపరీతంగా అన్యాయంగా బాగా వారిని నష్టపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాన మరి అన్ని టౌన్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం నశించాలి, బీజేపీ ప్రభుత్వం ఇచ్చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. నిరసన తెలుపుతూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, నిరంకుశ ప్రభుత్వం, తెలంగాణ మీద కక్ష సాధింపు ప్రభుత్వం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న సందర్భంగా ఇక్కడ వికారాబాద్లో కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా నిరసన తెలుపుతున్న సందర్భం ఉన్నది. ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణకు దోపిడీ కాబట్టి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని రైతాంగానికి కావాల్సిన నీరు, కరెంటు, పెట్టుబడి అన్నీ కూడా కల్పించిన మేరకు ఈరోజు రైతులు పంట పండించడం జరిగింది. ఈ పంట పండించడమే పాపమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ పండిన పత్తి గింజను కూడా, లాస్ట్ గింజను కూడా కొనాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వడ్లే కొంటాం, బియ్యం కొనమని చెప్తా ఉన్నారు, అన్నింటినీ కూడా కొనాల్సిన అవసరం ఉన్నది. రైతాంగం పండించిన పంటను తక్షణమే కొనాల్సిన అవసరం ఉన్నది, దానికి ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఎప్పటికి కూడా గతంలో దగాగబడ్డ ప్రజలు, దగాగబడ్డ రైతాంగం అంతా కూడా ఈరోజు వాళ్ళు పాపం చేస్తున్నది ఏంటి అంటే మంచిగా పంట పండించేసి యావత్ దేశానికి అన్నం పెడుతున్న రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ను తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా బృందం కూడా మంత్రులు, ఎంపీలు కలిసి ఈరోజు భారతదేశం లోపల ప్రధానమంత్రిని నిలదీయడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని మంత్రిని కూడా నిలదీయడం జరుగుతుంది. తక్షణమే మేము జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు అనేటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక బృహత్తరమైన శక్తి. కాబట్టి గతంలో చూడడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా ఒక గట్టు మీద నిలబెట్టి తెలంగాణ తెచ్చుకున్న పరిస్థితిని మరవరాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. తక్షణమే ప్రధానమంత్రి ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ మంట మండక ముందు, ఢిల్లీ అనేది ఈ యొక్క తెలంగాణ సెగదలగక ముందే ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈడ మాట్లాడుతున్నావు బిడ్డ అని ఒక తీరు మాట్లాడుతున్నావు, ఢిల్లీ పోయి మీ ఢిల్లీ నాయకులు ఒక తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడనేమో కొంటామంటున్నారు, అక్కడనేమో కొనమంటున్నారు. మాకు తక్షణమే
ప్రతి గింజను కూడా కొనే విధంగా పార్లమెంట్లో ప్రకటన చేయాలని చెప్పి, సభ ఈరోజు జరుగుతున్నది కాబట్టి ఈరోజే ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వం లోపల గౌరవ శాసనసభ్యులు ఎక్కడికక్కడ కూడా చేస్తున్న సందర్భంగా మన వికారాబాద్లో గౌరవ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారి నాయకత్వాన ఈరోజు బ్రహ్మాండంగా మొత్తం వికారాబాద్ ప్రాంతం అంతా కూడా, వికారాబాద్ జిల్లా అంతా కూడా, యావత్ రాష్ట్రంలో భాగంగా ఈ నిరసన జరుగుతుంది కాబట్టి ఈ నిరసనకు ఎంబడే చెల్లించాల్సిన అవసరం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం తరలాల్సిన అవసరం ఉన్నది, దిగాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. ఎంతమంది చెప్పినా మళ్ళా కాదు, ఒక్కటే చెప్పేది మా వాళ్ళు అందరు చెప్పుకొచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు చెప్పిండ్రు, అట్లాగే మా చైర్పర్సన్ మంజుల రమేష్ గారు చెప్పిండ్రు, మా రమేష్ అన్న చెప్పిండ్రు, విజయ్ కుమార్ గారు, ముత్తంరెడ్డి గారు, ఇంకా మా వాళ్ళు అందరు కూడా చెప్పిండ్రు. ఏం చెప్పినా కానీ విషయం ఏంటంటే కేంద్రం వడ్లు కొనాలా, కొంటావా కొనవాడితే మనం అంతా ఇన్ని రోజుల నుంచి లాస్ట్ టైంలో కూడా ఇంకా ధర్నా చేసినాము. ముఖ్యమంత్రి గారు కూడా ధర్నా చౌకు వచ్చి ఒక ధర్నాలో కూర్చున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు అర్థం చేసుకోవాలా. ఏమడుగుతున్నాం చెప్పు, వడ్లు కొనాలా కొంటారా కొనరంటే దానికి మాత్రం ఆన్సర్ చెప్పకుండా, ఒకప్పుడు తెలంగాణ డివైడ్ కాకముందు ఒక ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో అన్నాడు. ఆయన గత ఏమైందో మనం ఈరోజు చూసినాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో ఏమంటుండ్రు, ఒక్క కిలో కూడా కొనమంటుండ్రు, ఒక్క రూపాయి ఇవ్వమని ఆయన గతి ఎట్లా పట్టిందో, ఒక్క కిలో కూడా కొనమనేటటువంటి అంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళ మంత్రివర్గానికి భవిష్యత్తు లోపల అదే గతి పడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట ఇస్తే, ఒక్క పిలుపుతోటే ఊరూరా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఊరి లోపల, ప్రతి గల్లీ లోపల కూడా రైతులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ వరి పంట గుంటలేరు అనేటటువంటిది అర్థం చేసుకొని రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మిమ్మల్ని ఏమడుగుతున్నాము, రైతులు పండిస్తున్నటువంటి పంటను కొనమని చెప్పి చెప్తున్నారు. సింపుల్గా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మన ఇప్పుడు గల్లీ నాయకులని వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా, ఎందుకంటే మొన్న ఏమంటున్నారు బండి సంజయ్ గారు, మీరు గల్లీలో గవర్నమెంట్లో ఉన్నారేమో కానీ మేము ఢిల్లీలో గవర్నమెంట్లో ఉన్నాము అని చెప్తున్నారు. అంటే నీకు నువ్వే ఒప్పుకుంటున్నట్టు కదా, నువ్వు గల్లీ నాయకుడు అని చెప్పి నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు, వేరే ఎవ్వరంటే అంటే నువ్వు గల్లీకి అధ్యక్షుడివి అన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా, ఈ కేంద్ర ప్రభుత్వము ఎన్నో రోజులు మా అధికారంలో ఉండేటటువంటి అవకాశాలు తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే రైతులతోటి పెట్టుకున్నటువంటి వాడు ఎవడు కూడా బతికి బట్ట కట్టినటువంటి పాపాన పోలేడు. మొన్ననే మనం చూసినాం, ఒక సంవత్సరం నుంచి ధర్నా చేస్తుంటే కూడా పట్టించుకోనటువంటి కేంద్ర ప్రభుత్వము ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి వీటన్నిటి కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు నేను మొన్న ప్రతిరోజు ప్రోగ్రామ్ పోతుంటే చూస్తూ ఉన్నాం, అక్కడక్కడ గ్యాస్ ధరలు ఎట్లా పెరిగినాయి అనే దానికి ఒక్కటి నిరసన ఏంటంటే, మేము ఉన్న బంటారంలో కోతి ఒక ఊర్లో తిరుగుతూ ఉంటే బయట ఒక ఆమె కట్టెలు పెట్టి వంట చేస్తూ ఉన్నది. ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు, ఎందుకు గ్యాస్ లేదా ఇంట్లో అంటే, గ్యాస్ ధర 1000 రూపాయల దగ్గర అయింది కదా సార్ అంటూ. అంటే గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఎంత ధరలు పెరిగినా మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఒక్కరికి కూడా ఒక మంచి పని చేసినటువంటి పాపాన అయితే పోలేదు. మేము రైతులకు ఈ ఫలానా మంచి పని చేసినాము, లేకపోతే మేము ఎస్సీలకు ఈ పని చేసినాము, బీసీలకు ఈ పని చేసినాము, ఓసీలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఈ పని చేసినాము అనేటటువంటిది మాత్రం ఎప్పుడు చెప్పరు. వాళ్ళు చెప్పేదంతా ఏంది, మత విద్వేషాలు రెచ్చగొట్టడము, పప్పం గడుపుకోవటము, ఎప్పుడు కూడా మత కల్లోలను రెచ్చగొట్టి 4 ఓట్లు దండుకునే ప్రయత్నమే చేస్తుండ్రు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్ని ఏర్పాటు చేసిండో తెలంగాణ రాష్ట్రం లోపల మనం గోకులలుగా చెప్పొచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులు కావచ్చు, అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ఆ నాయకులు కావచ్చు, మేము దేశానికి కానీ లేదా రాష్ట్రానికి కానీ ఈ ఫలాంది చేసినామనేటటువంటి చెప్పిన పాపన మనం ఎక్కడ కూడా చూడలేదు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు అవే అబద్ధాలు ప్రచారం చేయడము, అవే అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేటటువంటి, భ్రమ కల్పించేటటువంటి,
మసిబూసి మారడి గాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా తప్ప ఏది కూడా ఒక్కటి కూడా నిజం చెప్పట్లేదు. వీళ్ళంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, కేసీఆర్ గారు మా మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి మాకు 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, కాల్వలు తవ్విచ్చి, చెరువులు తవ్విచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసి మాకు చేస్తున్నారు కాబట్టి నిజంగా ఆయన అనుకుంటే ఈ వడ్లు కొనుడు పెద్ద కార్యమా? కాదు. కానీ ఏంది, కొన్నటువంటి వడ్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కానీ ఏం చేయాలా? ఎక్కడికన్నా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ అవి తిరిగి కేంద్రం తీసుకోవాలా? ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ సరఫరా చేయాలా? మిగిలినటువంటి వాటిని గోడౌన్లో వరకు దాచిపెట్టాలా? లేకపోతే వేరే దేశాలకు ఎగుమతి చేయాలా? ఈ ఎగుమతి చేసేటటువంటి అవకాశము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు, దాచిపెట్టేటటువంటి సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. ఇవన్నీ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికే రైతాంగానికి అర్థమయ్యింది, మోడీ గారు మమ్మల్ని మోసం చేస్తుండ్రు. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏమో మేము వడ్లు కొనము అని చెప్తే ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాత్రం మీరు వడ్లే వేయాలా అంటున్నారు. మరి కొనిపించేటటువంటి బాధ్యత తీసుకుంటారు అంటే గది మాట్లాడరు, ఎటొచ్చి రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గల్లీలో కూడా రైతులందరూ బయటకు వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొని నల్ల చొక్కాలు వేసుకొని ఇక్కడ కూడా మేము అందరం చూస్తున్నాము. దీనికి నిరసనగా మేమందరం నల్ల చొక్కాలు వేసుకొని, నల్ల మాస్కులు పెట్టుకొని, నల్ల బ్యాడ్జీలు కట్టుకొని ఇవన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాము. దీని ఇదంతా కూడా రైతులకు సంఘీభావం తెలిపే విధంగా, రైతుల ఆత్మఘోష మీరు పుచ్చుకోవద్దు, అట్లా చేయకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి దేశం మొత్తం తెలవాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు మేము ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలా, రైతులకు ఏదైతే కొనాల్సినటువంటి వడ్లు ఉన్నాయో ఆ వడ్లన్నింటినీ కొనాలా, కనీస మద్దతు ధర కల్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.